Hi friends, welcome to Venkesh Food Bite. So, ఈ రోజు నేను ఎక్కడ ఉన్నానంటే హోమ్లీ పాట్ బిర్యానీ. హోమ్లీ పాట్ అనగానే మీరు ఏదో రెస్టారెంట్ లేదా హోటల్ అనుకోవద్దు. సో ఇది ఒక ఇల్లు అన్నమాట. హోమ్లీ పాట్ బిర్యానీ అనేది ఒక ఫ్యామిలీ వాళ్ళ ఇంట్లోనే తయారు చేసి ఇస్తుంటారు. సో రెగ్యులర్గా మీకు చాలా బిర్యానీస్ తెలుసు, కానీ అటువంటి బిర్యానీ అయితే ఇది అస్సలు కాదు. మన దగ్గర ఏంటంటే క్లే పాట్ అన్నమాట, కుండను తీసుకొని అందులో మ్యారినేట్ చేసిన చికెన్ యాడ్ చేసి అందులో 70% బాయిల్ అయిన రైస్ యాడ్ చేసేసి టోటల్లీ కుండలోనే మేక్ చేస్తారు. సో ఇది అసలైన కుండ బిర్యానీ. ఈ కుండ బిర్యానీని మన హోమ్లీ పాట్ బిర్యానీ వాళ్ళు మన మణికొండలో అందరికి పరిచయం చేశారు. సో ఈ హోమ్లీ పాట్ బిర్యానీ ఎక్కడుందంటే మన మణికొండ మెయిన్ రోడ్లో సంపూర్ణ సూపర్ మార్కెట్ ఆపోజిట్ గల్లీకి వస్తే ఆ పక్కనే ఉంది. ఇంకెందుకు ఆలస్యం, కమాన్ మనం వెళ్ళేసా హోమ్లీ పాట్లోకి వెళ్ళి. సో కుండలో బిర్యానీ ఎలా తయారు చేస్తున్నారో అడిగి కనుక్కుందాం. సో అలాగే నేను కానీ టేస్ట్ చేస్తాను కుండ బిర్యానీ, అసలైన కుండ బిర్యానీ. మీరు ఎక్కడైనా బయట మీరు చూస్తే బిర్యానీ చేసి కుండలు వేస్తుంటారు, కానీ ఇక్కడ అలా కాదు, కుండలోనే మొత్తం బిర్యానీ మేకింగ్ అన్నమాట. సో అది ఎలా చేస్తానో చూసేద్దాం. కమాన్ వచ్చేయండి. నా పేరు బాలకృష్ణ అండి. నాకు మంచి ఫుడ్ తినిపించాలి జనాలకి అనేది నా ఫస్ట్ నుంచి నాకు ఒక కాన్సెప్ట్. ఆ కాన్సెప్ట్లో పుట్టిందే ఈ పాట్ బిర్యానీ. ఈ పాట్ బిర్యానీ గురించి మీకు చెప్తాను. హైదరాబాద్ అంటేనే బిర్యానీ, బిర్యానీ అంటేనే హైదరాబాద్. హైదరాబాద్లో బిర్యానీ సెంటర్లు చాలా ఉన్నాయండి, కానీ నేను జనాలకు హైజెనిక్గా ఫుడ్ పెట్టాలి, బిర్యానీని హైజెనిక్గా చేసి పెట్టాలి, టేస్టీగా పెట్టాలి అనేది మెయిన్ కాన్సెప్ట్ అండి. పాట్ గురించి మీకు తెలుసు అండి, క్లే పాట్. క్లే పాట్లో బిర్యానీ వండి డైరెక్ట్గా కస్టమర్కే మేము సర్వ్ చేసేస్తామండి. యాక్చువల్గా క్లే పాట్ బిర్యానీ చాలా ఉన్నాయండి హైదరాబాద్లో, కానీ బయట వండి పాట్లో పెట్టి సర్వ్ చేయటం అనేది కాదండి క్లే పాట్ బిర్యానీ అంటే. క్లే పాట్లోనే మనం వండి డైరెక్ట్గా సర్వ్ చేసేయటం అనేది క్లే పాట్ బిర్యానీ. యాక్చువల్గా మేము రా చికెన్ కానీ రా మీట్ని కానీ మేము డైరెక్ట్గా మేము పాట్లోనే పెట్టి పాట్లోనే సర్వ్ చేస్తామండి. మా ఫుడ్లో ఎటువంటి హెల్త్కి హానికరమైన ఇంగ్రీడియన్ను ఏది వాడమండి, ఇంక్లూడింగ్ టెస్టింగ్ సాల్ట్ కానీ ఏది కూడా మేము, కలర్స్ కానీ ఏది వాడమండి, డాల్డా కానీ ఏది వాడమండి, కంప్లీట్ ఘీ, ఘీతోనే మేము ఆ బిర్యానీని చేస్తాం. మీరు ఆర్డర్ ఇచ్చిన తర్వాత, మీరు ఆర్డర్ ఇచ్చిన తర్వాతే పాట్ పొయ్యి మీదకి వెళ్తుందండి. మీరు ఆర్డర్ ఇవ్వకుండా పాట్ పొయ్యి మీదకి వెళ్ళదండి. అందుకనే కొంచెం టైం టేక్ అని తీసుకుంటాం. క్లే పాట్లో ఫుడ్ వండటం వలన చాలా బెనిఫిట్స్ ఉంటాయండి. యాక్చువల్గా మీకు ఈ పాట్లో ఫుడ్ వండటం వలన B12 యాడ్ అయ్యిద్దండి. నెక్స్ట్ మీకు ఆ ఫుడ్కి, ఆ పర్టికులర్ ఆ ఫుడ్కి మీకు ఎసిడిటీ ఫామ్ అవుదండి. మేము కంప్లీట్గా ఏదైతే మీట్ కొంటామో అథెంటికేటెడ్ మీట్ సెంటర్స్ దగ్గరే మేము మీట్ కొంటామండి. ఎక్కడ పడితే అక్కడ మీట్ కొనమండి. 90% ఆర్గానిక్ బాస్మతి రైస్ వాడతాము. నెక్స్ట్ దానిలో వాడే మసాలాస్ కానీ అవి కానీ ఎక్కువ స్పైసీ ఉండవండి. ఎవరన్నా నాకు స్పైసీ కావాలి, మసాలా కావాలి అన్నా కానీ నేను స్పైసీతో మసాలాతో చేసిస్తాను. నేను ఇండివిజువల్ కుకింగ్ కాబట్టి మా వైఫ్ సహకారంతో దీన్ని ముందుకు తీసుకెళ్తున్నానండి. యాక్చువల్గా ఇది హోమ్లీ పాట్ అండి పేరు. హోమ్లీ పాట్ అండ్ ఏంటంటే హోమ్లోనే వండి ఇస్తున్నాను కాబట్టి ఇది హోమ్లీ పాట్ అండి. నాకు రెస్టారెంట్ పెట్టాలనే ఉద్దేశం లేదండి. యాక్చువల్గా నాకు ఎక్కువ బిజినెస్ చేసేయాలనే ఉద్దేశం కూడా నాకు లేదండి. యాక్చువల్గా నాకు రోజుకి లిమిటెడ్ రోజుకి ఒక 50-60 పాట్స్ వరకే నా టార్గెట్ అండి. అంతకు మించి నేను ఒక పాట్ కూడా చేయనండి. యాక్చువల్గా ఇది ఇండివిజువల్ క్లే పాట్ కాబట్టి నాకు ఇండివిజువల్గా మీరు ఇంట్లో ఏదైతే మీరు మీ కుండను పెట్టుకుని వండుకుంటారో సేమ్ మీ కుండనే నేను వండి మీకు ఇస్తున్నాను. పార్టీస్ ప్రీ ఆర్డర్ ఉండే చేయగలం, కానీ రన్నింగ్ ఆర్డర్ చేయలేమండి. రన్నింగ్ ఆర్డర్ చేయకుండా పార్టీస్ ప్రీ ఆర్డర్ చేస్తామండి. పార్టీస్ ప్రీ ఆర్డర్లో చాలా వెరైటీస్ కూడా ఇస్తామండి. యాక్చువల్గా చికెన్ ఇస్తాము, చికెన్ గోంగూర ఇస్తాము, చికెన్ ఉలవచారు ఇస్తాము, మటన్ ఇస్తాము, మటన్ గోంగూర ఇస్తాము, ఫ్రాన్స్ ఇస్తాము, ఫ్రాన్స్ గోంగూర ఇస్తాము,
ఫిష్ ఇస్తాం, బోన్లెస్ ఫిష్ ఇస్తాం, ఏదైనా సరే అథెంటికేటెడ్ క్లే పాట్ కుకింగ్ అనండి. నేను ఒకసారి రా ఫుడ్ని దానిలో పెట్టిన తర్వాత నీ ఎట్టి పరిస్థితుల్లోనూ దాని ఫుడ్ని కుక్ అయిపోయిన తర్వాత నేను దాన్ని చూడను. కస్టమరే ఆ పాట్ మూతను ఓపెన్ చేసుకుని చూసుకోవాలి. మా వైఫ్ నేను కలిసి ఒక 7 మంత్స్ దీని మీద ఆర్ఎండి చేసి 7 మంత్స్ హెడ్ అండ్ ట్రయల్స్ చేసి దీన్ని సెట్ చేసామండి. మధ్యాహ్నం బిర్యానీ తింటే సాయంత్రం పూట మీరు రెగ్యులర్ టైంకి మీరు డిన్నర్ చేసేయాలి. డిన్నర్ చేయలేదు, నాకు ఆకలేయట్లేదు అంటే ఆ ఫుడ్లో ఎసిడిటీ ఫామ్ అయినట్టండి. మీరు బయట బిర్యానీ తిన్నప్పుడు కానీ, ఎక్కడ బిర్యానీ తిన్నప్పుడు కానీ మీరు ఒక ట్యాబ్లెట్ వేసేసుకుంటారండి అందరూ, కానీ ఆ ట్యాబ్లెట్స్ మూలన కూడా చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయండి. యాక్చువల్గా మీరు బిర్యానీ తిని సాయంత్రం పూట రెగ్యులర్ టైంకి మీరు ఎప్పుడైతే ఫుడ్ తినేశారో ఆ ఫుడ్లో ఎసిడిటీ ఫామ్ అవ్వలేదు. అందుకని ఏంటంటే క్లే పాట్లో వండిన ఏ ఫుడ్కి కూడా ఎసిడిటీ ఫామ్ అవ్వదు. పాట్ మొత్తం పైనంత ప్యాక్ అయిపోయి ఉంటుందండి. యాక్చువల్గా మనం ఫుడ్ పెట్టగానే ప్యాక్ అయిపోయి ఉంటుంది. ఫుడ్ మేము ఉడికేసిన తర్వాత అయిపోయిన తర్వాత లో ఫ్లేమ్లో కుక్ చేస్తామండి. హై ఫ్లేమ్లో కుక్ చేయడానికి మా దగ్గర అవకాశం లేదండి. ఫుడ్ చాలా లో ఫ్లేమ్లో కుక్ అయిద్దండి. మీరు ఇంచుమించుగా స్లో ఫ్లేమ్లో కన్నా ఇంకా స్లో ఫ్లేమ్లో కుక్ అయిద్దండి. ఇది ఒకసారి కుక్ అయిన తర్వాత మళ్ళా కొంత టైము బొగ్గుల మీదకి వెళ్తుందండి. బొగ్గుల మీదకి వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి కస్టమర్కి సర్వ్ అయిపోద్దండి. మేము ఆ ఫుడ్ని మేము చూడమండి. మా దగ్గర 2 మీల్ ఉంటుందండి, 4 మీల్. దీనిలో 2 మీల్లో ఇంత ఫుడ్ ఉంటుంది అంటే అంత ఉంటుందండి. దీనిలో ఇంత చికెన్ ఉంటుంది, ఇంత రైస్ ఉంటుంది అంటే కంపల్సరీగా అంత చికెను అంత రైస్ ఉంటుందండి. మేము వాడే మిల్క్ కూడానండి, మేము డైరెక్ట్గా కౌ మిల్క్ తెప్పిస్తానండి. నేను డైరెక్ట్గా మిల్క్ తెప్పించి ఆ మిల్క్ నుంచి మనం ఫ్యాట్ తీసుకుని దాంతో మనం ఏదైతే ఘీ తయారు చేసుకుంటామో ఆ ఘీనే మనం వాడతామండి. బయట ఘీ కూడా మనం దాన్ని వాడమండి. ఆ పెరుగు కానీ ఏదైనా సరే మనం దాన్నే మసాలాకు కానీ దానికి కానీ ఆ పెరుగునే వాడతాం మనం. చికెన్లో వచ్చి కనుక పర్ మీల్ నా దగ్గర 200 రూపీస్ అండి, అంతేనండి. నేను అంతకన్నా కూడా ఎక్కువ ఛార్జ్ చేయట్లేదు. మీరు మంచి ఫుడ్ తినాలి అనుకుంటే కనుక హోమ్లీ పాట్ వాట్సాప్ నెంబర్కి మీరు కాంటాక్ట్ అవ్వచ్చు, 9032800900. లేదు అంటే కనుక గూగుల్లో హోమ్లీ పాట్ అని మీరు టైప్ చేసినట్టయితే కనుక నా అడ్రస్ చూపిస్తుందండి. అట్ మణికొండ అండి, ప్రజెంట్ మనం మణికొండలో ఉన్నామండి. మీరు గూగుల్లో రివ్యూస్ చూడొచ్చు. లేదు అంటే కనుక మీరు గూగుల్లో కూడా మీకు మ్యాప్ ఉంటుందండి, మ్యాప్లో మీరు చూసుకుని రావచ్చు అండి. మీరు వచ్చే ముందు నాకు ఆర్డర్ చెప్పాలండి. మీరు వచ్చిన తర్వాత నా దగ్గర ఆర్డర్ రెడీ అయ్యి మాత్రం ఉండదండి. మీరు ఆర్డర్ చెప్తేనే నేను రెడీ చేయాలండి. మీకు చాలామంది అడుగుతారండి, మీ దగ్గర ఆర్డర్ ఇస్తుంటే కొంచెం టైం లేట్ అవుతుందండి, 1 అవర్ టైం వెయిట్ చేయలేమండి అంటే, నేను వేడిగా వండిస్తున్నానండి. మీకు మీ పాట్నే మీకు వండిస్తున్నాను, ఇండివిజువల్గా మీ పాట్ని మీకు నేను వండిస్తున్నాను. మీరు రెస్టారెంట్కి వెళ్ళినా, మీకు ఎక్కడైనా ఫుడ్ ఆర్డర్ చేసినా మీరు ఇంచుమించుగా 20 to 25 మినిట్స్ మీరు వెయిట్ చేయాలండి మీకు తెలియకుండా. కాకపోతే ఆ విషయాన్ని నేను ముందే చెప్తున్నానండి. ఆ విషయాన్ని ఏంటంటే నేను ముందే మీకు చెప్తున్నాను, 30 మినిట్స్, 35 మినిట్స్, 40 మినిట్స్ నేను ముందే చెప్తున్నాను. అందుకని ఏంటంటే మీరు వేడిగా తినొచ్చు, ప్లస్ క్లే పాట్లో వండింది మీ ఫుడ్, మీరు ఆర్డర్ ఇచ్చిన ఫుడ్ని మీరు తినొచ్చు. నా దగ్గర ఫుడ్ రెడీగా ఉండదండి, మేము తినడానికి కూడా మా దగ్గర ఫుడ్ ఉండదండి. యాక్చువల్గా మీరు ఆర్డర్ ఇచ్చిన తర్వాత పాట్ పొయ్యి మీదకి వెళ్తుంది. మీరు ఈ పాట్ మీ దగ్గర రాగానే మీరు బిర్యానీని యాక్చువల్గా మనం పాట్లోనే పెట్టి వండుతాము కాబట్టి అండి, మీరు యాక్చువల్గా ఈ పాట్ని డంప్ చేయాలండి. దీనిలో గిన్నెలో కన్నా డంప్ చేసుకోవాలి. డంప్ చేసుకున్న తర్వాత ఈ పాట్ని మీరు పక్కన పెట్టుకుని మసాలా అంతా కిందే ఉంటుందండి. ఎందుకంటే ఈ పాట్ని మనం నేను ఈ పాట్లో ఒకసారి ఫుడ్ పెట్టిన తర్వాత ఈ పాట్ని నేను కలపను కాబట్టి అండి, ఫుడ్ అంతా కిందే ఉంటుందండి. కిందే ఉంటుంది మసాలా అంతా, కిందే ఉంటుంది మీట్ అంతా, కిందే ఉంటుంది. కాబట్టి డంప్ ఇలా చేసుకోవాలండి. యాక్చువల్గా అది వెరీ ఇంపార్టెంట్ అండి, డంప్ చేసుకుని తినాలి. యాక్చువల్గా దీంతోనే గెరిటితో ఇలా పెట్టుకుని ఇలా తీసుకుని తింటే రాదండి. యాక్చువల్గా పైన అంతా రైస్ ఉంటుంది, రాదు. యాక్చువల్గా ఈ పాట్ని మీరు పక్కన పెట్టుకున్న తర్వాత, మీరు ఫుడ్ తినేసిన తర్వాత దీన్ని కొంచెం హాట్ వాటర్ పెట్టి, కొంచెం సోడా ఉప్పు కానీ కొంచెం నిమ్మకాయ కానీ పిండి హాట్ వాటర్ పెడితే అదంతా పైకి వచ్చేస్తుంది. పైకి వచ్చేసిన తర్వాత ఈ పాట్ని మీరు ఓపిక ఉంటే కనుక మీరు రైస్ వండుకోవచ్చు అండి. లేదు అంటే కనుక పెరుగుతోడు పెట్టుకోవచ్చు. లేదు అంటే కనుక నైట్ పూట మీకు రైస్ అన్నం పెట్టుకుని పాలు దాన్ని కలిపేసుకుని కొంచెం పెరుగుతోడు పెట్టేసుకుని కొంచెం ఒక ఉల్లిపాయ వేసుకుని మార్నింగ్ పూట తింటే కనుక మీరు చాలా హెల్దీ అండి. యాక్చువల్గా ఇప్పుడున్న సిచ్యువేషన్కి, ఇప్పుడున్న సినారియోకి, ఇప్పుడున్న కరోనా సినారియోకి ఈ ఫుడ్ మీరు తినటం వలన, ఆ ఫుడ్ కూడా మీరు తినటం వలన మీకు ఇమ్యూనిటీ పవర్ అనేది పెరిగిద్దండి ఆ ఫుడ్లో.
అందుకని ఏంటంటే నా మెయిన్ కాన్సెప్ట్లో కూడా ఇది ఒక పాయింట్ అండి. యాక్చువల్గా మీరు ఎట్టి పరిస్థితుల్లో క్లే పాట్ వాడాలి అనేది నా కాన్సెప్ట్. ఒకవేళ మీరు వాడకపోయినా అట్లీస్ట్ మట్టి వేసుకునైనా సరే దానిలో ఏదైనా మొక్కలైనా పెట్టుకోండి. పాట్ను పారేయొద్దు. పాట్ని నేను చాలా కష్టపడి చేపిస్తున్నానండి. పాట్ని చాలా ఇబ్బంది పడి చేపిస్తున్నాను. ఈ పాట్ నా దగ్గరికి రావడానికి నేను చాలా ఇబ్బంది పడుతున్నాను. నేను ఈ పాట్ని అందుకని మీరు రీయూజ్ చేసుకోండి. రీయూజ్ చేసుకుని నేను కొత్త పాట్ అండి నేను మీకు ఇచ్చేది. నేను మీకు వండి మీరు ఆర్డర్ చెప్పిన తర్వాత మీకు వండి ఆ పాట్ని మీకు ఇస్తున్నాను అంతే. నా దగ్గర ఇది కొత్త పాట్ యాక్చువల్గా. ఈ పాట్ని మీరు యూజ్ చేసుకుంటే నా కాన్సెప్ట్ కూడా 100% సక్సెస్ అయినట్టండి. మీరు ఈ పాట్ని కూడా యూజ్ చేసుకోవాలి మీరు. సో ఫ్రెండ్స్, మొత్తానికైతే హోమ్లీ పాట్లో సార్తోటి నేను టేస్ట్ చేస్తున్నాను. సో ఇది క్లే పాట్ అన్నమాట. ఇందులో నెయ్యి వేసి అది పనిగా బిర్యానీ తయారు చేస్తారు. ఇందులో ఎటువంటి డాల్డా వాడరు. సో ఇందాక బిర్యానీ ఓపెన్ చేసినప్పుడు ఆ స్మెల్కి అయితే నాకు బాగా నోరూరింది. ఎప్పుడు బిర్యానీ తింటానని మొత్తానికైతే ప్లేట్ ముందు ఉన్నాను. సో ఇందులో మనకి బిర్యానీ, ఈ బిర్యానీ మొత్తం తీస్తే మనకు ఒక బౌల్ వచ్చింది. సో ఇది, సో నెయ్యి వేసారు, ఆ ఫ్లేవర్ ఇప్పటికీ నాకు వస్తుంది. సో ఇందులో వేసిన ప్రతి స్పైసెస్ సార్, మీరు ఏదైతే మ్యారినేషన్ చేస్తున్నారో అలాగే కుక్ చేస్తున్నారో అప్పుడు నాకు ఆ రూమ్ పక్కన సరౌండింగ్స్ మొత్తం అదే స్మెల్ వస్తుంది, బిర్యానీ స్మెల్ అన్నమాట. సో చాలా అంటే చాలా మంచి మంచి స్పైసెస్ వాడినట్టున్నారు ఈ బిర్యానీలో. సో చాలా అంటే చాలా టేస్టీగా ఉండే బిర్యానీ, హోమ్లీ పాట్ బిర్యానీ అనమాట. పల్లెటూరులో మన కుండలు తయారు చేస్తుంటారు. సో అక్కడి నుంచి తీసుకొచ్చిన కుండ అనమాట. సో ఇందులో నెయ్యి వేసి బిర్యానీ చేశారు. సో మ్యారినేషన్ చేసిన రా చికెన్ అనమాట. మనం ఏదైతే మన ఇంట్లో మనం చికెన్ ఎలా చేసుకుంటామో అలాగే ఇంట్లో చేసినట్టు చేశారు. నేను వచ్చింది కానీ ఇల్లే, ఇది రెస్టారెంట్ కాదు, ఇది హోటల్ కాదు. మన సారు అండ్ వాళ్ళ మేడం ఇద్దరు కలిసేసి ఇలా బిర్యానీ మేక్ చేసి మనకి ఇస్తుంటారు. సో ఆ పాట్లో చికెన్ అసలు ఎటువంటి కుక్ చేయలేదు, అలాగే 80% కుక్ అయిన రైస్ని యాడ్ చేసి మొత్తం కుక్ చేశారనమాట. ఈ ఏదైతే మట్టి ఈ కుండలో చేశారు. సో ఈ ఫ్లేవర్ అంతా రైస్కి వచ్చేసింది. జనరల్గా మనం బయట చూస్తే బిర్యానీ రెడీ చేసేసి కుండలో వేసి మనకి ఇస్తుంటారు. సో అది కాదు కుండ బిర్యానీ అంటే, ఓన్గా కుండలోనే మొత్తము ఇంగ్రీడియంట్స్ మొత్తం వేసి అలాగే రైస్ వేసి కుక్ చేస్తారు కదా, అది కుండ బిర్యానీ. సో థ్యాంక్ యూ సో మచ్ సార్, బాలకృష్ణ సార్. సో టేస్ట్ చూస్తాను సార్. సో ఫస్ట్ అయితే నేను బిర్యానీ టేస్ట్ చేస్తాను. సో ఎలా ఉందో చెప్పేస్తాను. వావ్. సో ఫస్ట్ బిర్యానీ రైస్ తింటున్నాను. సో చాలా అంటే చాలా టేస్టీగా ఉంది బిర్యానీ. మన పల్లెటూరు వెళ్తున్నప్పుడు వర్షం పడుతుంది కదా, మట్టి మీద సువాసన ఎలా వస్తుందో అలాగే మన ఈ మట్టి పాత్రలో చేసిన నేతి బిర్యానీ. సో చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. ఏదైతే గిన్నెల్లో చేస్తాం బిర్యానీ అది ఒక ఫ్లేవర్లో ఉంటుంది. సో ఇది మట్టి కుండలో చేశారు కాబట్టి సార్, అంటే ఆ ఫ్లేవర్ అనేది యాడ్ అయింది అన్నమాట రైస్లో. సో చాలా అంటే చాలా టేస్టీగా ఉంది రైసు. సో అలాగే చికెన్ కూడా టేస్ట్ చేస్తాను. వావ్, చికెన్ రా చికెన్ వేసారు. చాలా అంటే చాలా బాగా, చాలా చక్కగా మెత్తగా ఉడికింది. చాలా అంటే చాలా మెత్తగా ఉడికింది. సో నోట్లో వేసుకుంటే అలానే వెళ్ళిపోతుంది. ఇందులో ఎటువంటి డాల్డా యాడ్ చేయలేదు, అలాగే ఎటువంటి నూనెలు యాడ్ చేయలేదు. ఓన్లీ స్వచ్ఛమైన నెయ్యి యాడ్ చేశారు కాబట్టి ఆ ఫ్లేవరు చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. గోంగూర చికెన్ కూడా రెడీ చేసామండి. ఓకే సార్, దీన్ని కూడా మనం ఇప్పుడు టేస్ట్ చూద్దాం మనం. సో ఇప్పుడు చికెన్ బిర్యానీ అనమాట ఇది. సో దీంతో పాటు గోంగూర చికెన్ అనమాట, చికెన్ పాట్ ఇది. సో ఇది కానీ మీ ముందే ఓపెన్ చేస్తాం అన్నమాట. నాకు తెలిసిన హైదరాబాద్లో ఎక్కడా ఇటువంటి టేస్ట్ చూడలేదు. సో ఫస్ట్ టైము కుండలో మొత్తం ఉడికిచ్చిన బిర్యానీ, కుండలో ఉడికిచ్చిన బిర్యానీ చాలా అంటే చాలా బాగుంది. అద్భుతంగా ఉంది. వావ్, తింటుంటే ఇంకా తినాలనిపిస్తుంది సార్. బిర్యానీ మెత్తగా అలా వెళ్ళిపోతూ ఉంది, స్మూత్గా ఉంటుంది, చాలా స్మూత్గా ఉంది. అవును, మట్టి కుండలో చేసిన నేతి బిర్యానీ చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. సో చికెన్ పీస్ అన్నమాట. వావ్, చాలా అంటే చాలా మెత్తగా ఉడికింది. మ్యారినేషన్ చేసేటప్పుడు మీరు చూశారు. సో రా చికెన్ వేసానమాట, దాన్ని ఎటువంటి సెమీ కుక్కడ్ ఏం చేయలేదు. సో అటువంటి చికెన్ కుండలో బాగా ఉడికింది.
అద్భుతమైన టేస్ట్ వస్తుంది. చికెన్ బిర్యానీ ఇంత టేస్టీగా ఉంటే గోంగూర చికెన్ బిర్యానీ, సో మరి ఇది ఎంత టేస్ట్గా ఉంటుందో ఒకసారి ఇది టేస్ట్ చేద్దాం. సో ఇది మన చికెన్ ఎక్కడి నుంచి తెప్పిస్తారు సార్? మీరు మీట్ ఏదైనా సరే ఒక అథెంటికేటెడ్ చికెన్ సెంటర్ నుంచి వచ్చిన, సో అథెంటికేట్ అనమాట. సో ఏ రోజుకి ఆ రోజు ఫ్రెష్గా మనకి చికెన్ ఇస్తుంటారు, సో అక్కడి నుంచి తీసుకొస్తారు. నాకు మెయిన్ నచ్చింది ఏంటంటే ఎంటర్ అవ్వగానే దాదాపు ఒక 2000 కుండలు ఉన్నాయి అనుకుంటా, 2000-3000 కుండలు ఉన్నాయి. సో వాటిని చూడంగానే నాకు అబ్బా ఇంత ఎఫర్ట్ పెట్టి చేస్తున్నారా ఈ బిర్యానీ అనిపించింది. సో టేస్ట్ చేస్తే నాకు అర్థమైంది అచ్చమైన స్వచ్ఛమైన నేతికుండ బిర్యానీ అంటే ఇదే, ఇంకెక్కడా లేదు. ఇది రెస్టారెంట్ కాదు, ఇది ఒక హోటల్ కాదు, ఇది ఒక ఇల్లు. ఇంట్లోనే వచ్చేసి ఒక డైనింగ్ టేబుల్ మీద కూర్చొని నేను టేస్ట్ చేస్తున్నాను. సో మన దగ్గర ఓన్లీ టేక్అవే ఉందన్నమాట. స్విగ్గీ జొమాటోలో మీరు సెర్చ్ చేయాలనుకుంటే హోమ్లీ పాట్ అని సెర్చ్ చేయవచ్చు. సో అలాగే హైదరాబాద్లో మీరు ఎక్కడున్నా కానీ మన సార్ కాంటాక్ట్ నెంబర్ మన వీడియో కింద ఇస్తాను, సో అలాగే లొకేషన్ ఇస్తాను. సో కాంటాక్ట్ అవ్వండి, మీరు కాంటాక్ట్ అయ్యేసి మీరు వన్ డే ముందు కాల్ చేస్తే హైదరాబాద్లో ఎక్కడున్నా మీకు బిర్యానీ పార్సల్ పంపించేస్తారు. చికెన్ కానీ చాలా అంటే చాలా మెత్తగా చాలా సాఫ్ట్గా ఉడికింది. ఇందులో యాడ్ చేసిన నెయ్యి అలా ఆ స్పైసెస్ అన్నీ చాలా టేస్టీగా ఉన్నాయి, ఈక్వల్గా ఉన్నాయి. ఏది ఎక్కువ కాలేదు, ఏది తక్కువ కాలేదు. మీరు ఎన్ని రోజులు ఇది రీసెర్చ్ చేశారు సార్? మేము ఇది ఇంచుమించుగా 7-8 months దీని మీద రీసెర్చ్ చేసామండి. వావ్, 7-8 months రీసెర్చ్ చేశారు కాబట్టి 7-8 months మేము రీసెర్చ్ చేసాం. చాలాసార్లు మేము దీన్ని ట్రయల్స్గా ఉన్నప్పుడు ఫెయిల్ అయ్యామండి. ఫెయిల్ అయ్యి అంతా మొత్తం అంతా సెట్ చేయడానికి మాకు 7 months పట్టింది. వావ్. ఎందుకంటే మేము ఒకసారి రా మీట్ని లోపల పెట్టేసి, అవునవును సార్, మీకు కస్టమర్కి ధైర్యంగా మేము పాట్ని క్లోజ్ చేసి ధైర్యంగా పాట్ని ఇస్తున్నాము అంటే మాకు కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఉంటేనే ఇవ్వగలం. అవును అవును సార్, మీరు చాలా చాలా ధైర్యం చేశారు. జనరల్గా ఎవరైతే అంత ధైర్యం చేసేవారు, ఎందుకంటే మనం రైస్ పెట్టేసి క్లోజ్ చేసిన తర్వాత లోపల ఉడికిందో ఉడకలేదు, కింద అడుగుంటిందో లేదా తెలియదు, అలాగే సాల్ట్ ఎక్కువ ఉంది, స్పైసెస్ ఎక్కువ ఉన్నాయని తెలియదు. కానీ ప్రతిదీ ఈక్వల్గా చేసి ఒక మీడియం ఫ్లేమ్లో మనకి ఉడికిచ్చారు. సో మన చికెన్ అయితే కింద ఎటువంటి అడుగంటలేదు అనమాట, నీట్గా మొత్తం రైస్ మొత్తం వచ్చింది. వావ్, చాలా అంటే చాలా బాగా రీసెర్చ్ చేశారు సార్ మీరు. సో చికెన్ బిర్యానీ ఇంత టేస్టీగా ఉంటే గోంగూర నేతి చికెన్ బిర్యానీ విత్ క్లే పాట్లో, సో ఇదిగా టేస్ట్ చేస్తాం సార్. ఇది ఓపెన్ చేయాలి సార్. నాకు తెలిసి ఒక మనిషి ఒక్కొండ తినేయచ్చు, అంత టేస్టీగా ఉంది బిర్యానీ. వావ్, చూసే మీ అందరికి కానీ బాగా నోరూరుతుంది అనుకుంటా. వావ్, నార్మల్ చికెన్ బిర్యానీ కన్నా గోంగూర చికెన్ బిర్యానీ కొంచెం లైట్ స్పైసీ ఉంటుంది. స్పైసీ ఉంటుంది, ప్లస్ మీకు కొంచెం జ్యూసీ ఉంటుంది. జ్యూసీ అవును, ఓకే సూపర్. అవును, కొంతమంది జ్యూసీ ఇష్టపడే వాళ్ళు మీరు గోంగూర చికెన్ ట్రై చేయొచ్చు. లైట్ జ్యూసీ ఉంటుంది, ఓకే. రెగ్యులర్ చికెన్ బిర్యానీ కన్నా ఓకే. జ్యూసీగా కొంతమంది ఇష్టపడతారు. సో గోంగూర చికెన్ అన్నమాట ఇది, ఇప్పుడే ఓపెన్ చేసాం. మంచి గోంగూర ఫ్లేవర్లో స్మెల్ వస్తుంది. వావ్. సో కొంచెం ఏంటి సార్ గోంగూర చికెన్ విత్ రైస్ కూర్చోవాల్సిన. సో గోంగూర చికెన్ టేస్ట్ చేస్తున్నాను. సార్, గోంగూర చికెన్ అయితే ఆ గోంగూర ఫ్లేవర్ అలా తగులుతూ పొల్లుపొల్లగా నెయ్యి ఉంది, అలాగే ఫ్రైడ్ ఆనియన్స్ ఇవన్నీ మిక్స్ అయినాయి కాబట్టి చాలా అంటే చాలా అద్భుతంగా మంచి టేస్ట్ వచ్చింది. సూపర్, చాలా అంటే చాలా మెత్తగా ఉడికింది గోంగూర చికెన్. వావ్, అద్భుతంగా ఉంది బిర్యానీ అయితే, చాలా అంటే చాలా టేస్టీగా ఉంది సార్. గోంగూర చికెన్ కొంచెం బాగుంటుందండి,
కంపారిటివ్లీ జ్యూసీ ఎక్కువ ఉంటుంది, జ్యూసీ ఇష్టపడి స్పైసీ కొంచెం ఇష్టపడే వాళ్ళకి గోంగూర చికెన్ బిర్యానీ బాగుంటుంది. నాకైతే బిర్యానీ తినాలనిపిస్తుంది, మాటలైతే రావట్లేదు. మన దగ్గర ఉలవచారు చికెన్ బిర్యానీ కూడా బాగుంటుంది. సో మన దగ్గర ఉలవచారు చికెన్ బిర్యానీ కూడా. సో మీరు ఎవరైనా ఉలవచారు చికెన్ బిర్యానీ ట్రై చేయాలనుకుంటే మన దగ్గర ట్రై చేయొచ్చు. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మనం ఎవరైనా ఇంటికి వెళ్ళి వాళ్ళ ఇంట్లో చేసిన బిర్యానీ తింటే ఎలా ఉంటుందో, సో అలాగే నేను వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు కుండలో నెయ్యి వేసి చేశారు కాబట్టి అంత టేస్టీగా ఉంది మన హోమ్లీ పాట్ బిర్యానీ అన్నమాట. సో చాలా అంటే చాలా టేస్టీగా ఉంది సార్, అలానే తినాలనిపించేస్తుంది నాకైతే. మేబీ నాకు తెలిసి నేను ఒక్కనే కుండ తినేస్తారేమో సార్. వావ్ చాలా బాగుంది. సో ఇప్పటివరకు వీడియో చూస్తున్న మీరందరూ ఒకసారి హోమ్లీ పాట్ బిర్యానీ ట్రై చేయండి, మన మణికొండలోనే ఉంది. మీరెవరైనా మంచి కుండ బిర్యానీ తినాలనుకుంటే కాల్ చేసి ఆర్డర్ పెట్టుకోవచ్చు. సో అలాగే మణికొండలో ఉంటే ఇక్కడికి వచ్చి టేక్అవే పట్టుకుని వెళ్ళిపోవచ్చు, లేదు స్విగ్గీ జొమాటోలు కానీ ఉంది ఆల్ ఓవర్ హైదరాబాదు. సో మనకి ఇప్పటివరకు ఎక్కడి నుంచి వచ్చాయి సార్ ఆర్డర్స్? మన హైదరాబాద్ లాంగ్ నుంచి కూడా వస్తున్నాయండి. నిన్న ఇంచుమించుగా సుచిత్ర పంపించాము నిన్న. సుచిత్ర వావ్ సుచిత్ర మనకి ఇక్కడ నుంచి దాదాపు ఒక 20 కిలోమీటర్స్ ఉంటుంది. మధురానగర్ పంపించాం. వావ్ మధురానగర్ పంపించాం. వావ్ వాళ్ళు మేమే వెహికల్ బుక్ చేసుకుంటామండి, మీరు ఫుడ్ రెడీ చేసి పెట్టండి అంటున్నారు. ఇంత టేస్టీగా ఉన్నప్పుడు వెహికల్ ఎందుకు బుక్ చేసుకోవాలి సార్? బుక్ చేసుకుంటారు వాళ్ళు. ఇంత టేస్టీగా ఉంది బిర్యానీ సార్. స్టార్ట్ చేసి 1.5 మంత్ అవుతుంది. ఈ 1.5 మంత్ లోనే గూగుల్ రివ్యూస్ చూసుకున్నట్లయితే చాలా అంటే చాలా మంచి రివ్యూస్ ఇచ్చారు. ప్రతి ఒక్కరు టేస్ట్ చేసిన ప్రతి ఒక్కరు రివ్యూ ఇచ్చారు. సో అలాగే నేను కూడా గూగుల్ రివ్యూ ఇస్తాను, ఎందుకంటే టేస్ట్ చేశాక గూగుల్ రివ్యూ ఇస్తా. సో మీరైతే ఒకసారి వచ్చి ట్రై చేసేయండి. బిర్యానీ కావాలనుకుంటే నాకు పర్సనల్ కాల్ చేయండి, నేను సార్కి చెప్పేసి మీకు బిర్యానీ పంపించేస్తాను. సో ఇంకెందుకు ఆలస్యం? అంతవరకు సెలవు, నెక్స్ట్ ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు, బాయ్ బాయ్ సార్. మన వాళ్ళందరికీ బాయ్ చెప్పేద్దామా? బాయ్. సో బాయ్ బాయ్.